కొద్బులపూర్ సర్కిల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 125వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కోన శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ పత్రాలను తొలగించడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు గాజుల రామారం సర్కిల్ కి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముగ్గురు పిల్లలు ఉన్నారన్న సాకుతో వారికి దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించి నిరూపించుకునే అవకాశం లేకుండా చివరి నిమిషం వరకు చెప్పకుండా సమయం పూర్తయిందంటూ వారి నామినేషన్ దాఖలు పత్రాలు తొలగించారు. దీనిపై ఆ పార్టీ నేత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెరాస నియంతృత్వ పోకడలకు పరాకాష్ఠగా ప్రవర్తిస్తుంది, కేవలం పోలీసు అధికారులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాయని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ మొత్తం తెరాసకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. ఒక దశలో లాఠీ చార్జ్ చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు నినాదాలు చేశారు. ఇది వ్యవస్థని దెబ్బతీసే చర్య అంటూ శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ అంతటా కేసీఆర్ పోలీసులు ఉన్నారు, వ్యవస్థ కోసం పనిచేసే పోలీసులు లేరని రేవంత్ ఆరోపించారు. మహిళలపై కూడా లాఠీ చార్జ్ చేసి అరెస్టులు చేశారు. నామినేషన్ ఫైల్ చేసిన అభ్యర్థుల యొక్క నామినేషన్ పత్రాలను పరిశీలించారు. నామినేషన్ పత్రాలలో ఏమైనా లోపాలు ఉన్నా, నామినేషన్లు వేసిన అభ్యర్థుల మీద ఏమైనా ఫిర్యాదులు ఉన్నా, రిటర్నింగ్ అధికారి గారు, ఎన్నికల పర్యవేక్షణ అధికారి గారు వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు 125వ డివిజన్ గాజుల రామారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూన శ్రీనివాస్ గౌడ్ గారు నామినేషన్ ఫైల్ చేసిండ్రు. ఉదయం 11 గంటలకు ఇక్కడికి వచ్చినప్పుడు అతనితో పాటు న్యాయవాదిని తీసుకొని వెళ్ళి స్క్రూటినీ అన్నప్పుడు సహజంగా న్యాయవాదుల యొక్క సపోర్ట్ తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అడిగితే వివరణ ఇవ్వడానికి న్యాయవాదిని తీసుకొని పోతే న్యాయవాదిని బయటికి పంపించారు. పోలీసులను పెట్టి బయటికి పంపించి శ్రీనివాసన్ అక్కడ కూర్చోబెట్టి ఆయన సీరియల్ వచ్చినప్పుడు ఆయన మొత్తం చూసి నామినేషన్ పత్రాలు అన్నీ కరెక్ట్ ఉన్నాయన్న తర్వాత రిటర్నింగ్ అధికారి గారు మీ మీద ఫిర్యాదు వచ్చేది ఉన్నది మీరు పక్కన కూర్చోండి అని చెప్పి 2 గంటలు కూర్చోబెట్టి 2 గంటల తర్వాత మరి ఏ ఆకాశరామన్ వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిందో నాకైతే తెలియదు. ఇప్పుడు ఫిర్యాదు వచ్చింది మీ పట్ల పిల్లలు మీకు ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఏదో వారు చెప్పారు. చెప్తే ఎవరు అని వివరాలు అడిగితే ఏదైతే పేరు చెప్పినో అతను శ్రీశైలం గౌడ్ గారి కుమారుడు అని చెప్పి అధికారిక పాస్పోర్ట్ల నుంచి అన్ని వివరాలు అధికారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు న్యాయవాది నేను ఎన్నికల అధికారిని భారతసారి అధికారితో జోనల్ కమిషనర్తో అదేవిధంగా డిప్యూటీ కమిషనర్తో మాట్లాడి న్యాయవాది అనేది ప్రాథమిక హక్కు, మా సహజ హక్కును మీరు తిరస్కరించడానికి వీల్లేదు, మర్యాదగా ఉండదు అని చెప్పిన తర్వాత న్యాయవాదిని లోపలికి అనుమతించారు. న్యాయవాది అక్కడికి వెళ్ళిన తర్వాత మా అభ్యర్థి మీద వచ్చిన ఫిర్యాదు ఏంది, మీరు నోటీస్ ఇవ్వండి మాకు, మేము ఇక్కడికి ఇక్కడనే మీకు వివరణ రాసిస్తాము అని చెప్తే నోటీస్ ఇవ్వకుండా ఇప్పుడు అడ్వకేట్ను కూడా లోపల కూర్చోబెట్టుకున్నారు. మేము లోపలికి వెళ్ళకుండా గేట్లు బంద్ చేసి పోలీసులను పెట్టుకున్నారు. అంటే అభ్యర్థిని లోపలనే పెట్టారు, పంపించిన న్యాయవాదిని లోపలే పెట్టారు. అతనికి ఏం ఫిర్యాదు వచ్చింది, ఆ ఫిర్యాదు మీద అభ్యర్థిని వివరణ మీరు నోటీస్ ఇవ్వండి అఫీషియల్గా, మేము అధికారికంగా మీకు వివరణ ఇస్తాము. మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏదన్నా తీసుకోండి, దాని మీద మేము కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటే ఏమీ చెప్పకుండా 3 గంటల వరకు కూర్చోబెట్టి 3 గంటలకు స్క్రూటినీ అయిపోయే టైంలో అక్కడ టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితులు గెలిచే పరిస్థితి లేదు. గాజుల రామారంలో కూన శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తే ఒక 4-5 డివిజన్ల మీద ప్రభావం చూపించి గుత్పుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను తిరస్కరించాలని కుట్ర చేస్తుండ్రు. ఈ కుట్రకు సపోర్టుగా మొత్తం పోలీస్ వ్యవస్థని ఎన్నికల యంత్రాంగాన్ని వినియోగించుకుంటుండ్రు. ఇక్కడ జరుగుతున్న కుట్రలు కమిషనర్ గారికి పదే పదే ఫిర్యాదు చేసినా కూడా రిటర్నింగ్ అధికారికి చెప్తున్నా అని చెప్తున్నాడు. తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయండి. ఈరోజు ఏదైనా ఒక అభ్యర్థి మీద ఫిర్యాదు వచ్చినప్పుడు అతనికి నోటీసు ఇవ్వడము, నోటీసు ఇచ్చిన దానికి వివరణ ఇచ్చుకోవడం అనేది చట్టబద్ధంగా అనుమతించాల్సిన అవసరం. కానీ అలా చేయకుండా సమయం ఇస్తామన్నారు స్కూటీకి వచ్చినప్పుడు ఇక్కడ చేయాలి కదా, స్కూటీకి వచ్చినప్పుడు స్కూటీ చేసేవాళ్ళని కంప్లీట్ పంపాలి కదా అంటే క్యాండిడేట్ మా తమ్ముడు అని చెప్పి క్యాండిడేట్ వచ్చి ఇచ్చేస్తా అని చెప్పి మేము బయట వచ్చాక పోలీసు వాళ్ళు ఏం చేసారు, అడ్వకేట్ మీరు ఇక్కడ ఉండవు సార్, ఓన్లీ క్యాండిడేట్ ప్రపోజల్స్ ఉండాలి అని చెప్పడం అంటే ప్రీ ప్లాన్గా కూన శ్రీనివాస్ గౌడ్ కాంప్లీట్ చేస్తుంది అన్నప్పుడు 5-6 డివిజన్లు టీఆర్ఎస్ కొట్టుకోపోయే పరిస్థితి ఉంది. 5-6 డిజిటల్ అలా తీయాలని కొట్టుకోపోయే పరిస్థితి ఉంది.